మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు కూడా ఏదైనా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. దానికి సంబంధించిన ఫొటోస్ మరియు వీడియో శాంపిల్స్ మరి పంపించగలరు. హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్ అనేది అమ్మడం అయితే జరుగుతుందన్నమాట. మారుతి సుజుకి నుంచి ఒక మంచి కార్ అనేది సెకండ్ హ్యాండ్లో అమ్మడం అయితే జరుగుతుంది. ఎవరైనా సరే కార్లు సెకండ్ హ్యాండ్లో కొనాలనుకున్న వాళ్ళు, అలాగే మంచి వెహికల్ అలాగే తక్కువ ధరలో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ఈ వీడియో అయితే మొత్తం చూడండి. ఈ ఛానల్ వచ్చేసి మీకోసం సెకండ్ హ్యాండ్లో కార్లు అనేది అమ్మడం అయితే జరుగుతుందన్నమాట. కార్లు కొనాలన్న అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఒకసారి ఈ వీడియో అయితే మొత్తం చూడవచ్చు. స్విఫ్ట్ డిజైర్ VDI మోడల్ అనమాట ఇది వచ్చేసి. సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు, అలాగే కొంచెం మంచి వెహికల్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్మెంట్ ట్యాప్ చేయండి. అలాగే మీరు కూడా వెహికల్ అమ్మాలనుకున్న వాళ్ళు, మీ దగ్గర ఉన్న కారు కూడా అమ్మాలనుకున్న వాళ్ళు అయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి వెహికల్ సంబంధించిన ఫొటోస్ డీటెయిల్స్ పంపిస్తే మన ఛానల్లో ఈ విధంగా కార్ల గురించి వీడియోస్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అది కూడా మీ దగ్గర ఎలాంటి రూపాయి కూడా అయితే తీసుకోకుండా మన ఛానల్లో ఫ్రీగా అయితే చేయడం జరుగుతుంది. కార్లు అమ్మాలనుకున్న వాళ్ళు అయితే వాట్సాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేచి ఒక టాపిక్లోకి వెళ్దాం. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ VDI మోడల్ అనమాట. మోడల్ వచ్చేసి 2019లో అయితే తీసుకోవడం జరిగింది. ఓనర్ అనేది 2019లో ఈ యొక్క కార్ అనేది తీసుకోవడం జరిగింది. దాదాపు మనకి ఒక 4 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. దీనికి సింగిల్ ఓనర్ అనమాట. ఇప్పుడు కొన్నకాడి నుంచి ఇప్పటి వరకు సింగిల్ ఓనర్ అయితే మెయింటెనింగ్ అయితే చేయడం జరిగింది. అలాగే కార్ అయితే షోరూమ్ ట్రాక్ అయితే నడుస్తుంది అనమాట. ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు, తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి మీరైతే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన టోటల్ రీడింగ్ వచ్చేసి 97,000 కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట. 97,000 కిలోమీటర్లు అయితే తిరిగిందని వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఒకసారి తీసుకోవాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇంజిన్ మంచి కండిషన్లో ఉంది. గేర్ బాక్స్, టైర్స్, స్టీరింగు, లోపల సీట్ల కండిషను అన్నీ టోటల్గా మంచి కండిషన్లో అనమాట. ఈ కార్కి వచ్చేసి 2 కీస్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. కార్ కీస్ అనేది 2 అయితే ఉన్నాయన్నమాట. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. టోటల్ లొకేషను ప్రైజ్ వచ్చేసి మనకి 7,50,000 అయితే చెప్పడం జరిగిందన్నమాట. ప్రైజ్ వచ్చేసి 7,50,000 అయితే చెప్పడం జరిగింది. కానీ ఇది ఫిక్స్ అమౌంట్ అయితే కాదు. మీరైతే మాట్లాడుకోవచ్చు ఓనర్తో కానీ, లేదా మీకు తెలిసిన ఒక కారు మెకానిక్ అయితే చూపించి చెక్ చేసుకుని ఎలాంటి రిపేర్స్ ఉన్నాయో లేవనేది చెక్ చేసుకున్నాక అప్పుడు మీరైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. దీనికి సంబంధించిన టోటల్ లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఉండడం అయితే జరిగిందన్నమాట. తెలంగాణ జగిత్యాల డిస్ట్రిక్ట్ లెవెన్స్ దగ్గరలో ఉన్నా వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళు, తీసుకోవాలనుకున్న వాళ్ళు ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకుని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది. సెకండ్ హ్యాండ్లో మారుతి సుజుకి సంబంధించిన కార్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకసారి లొకేషన్ దగ్గరలో ఉన్నా మీరు అయితే ఓనర్తో అయితే మాట్లాడండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్లో వచ్చేసి ఓన్లీ కార్లకు సంబంధించిన వెహికల్స్ అనేది అమ్మడం అయితే జరుగుతుందన్నమాట. చాలా మంది ఈ మధ్య కార్లు అయితే అడుగుతున్నారు. ఇంతకుముందు కార్ల గురించి చేసేవన్నీ, ఈ మధ్య కార్లు అయితే ఇంకా ఎక్కువ అయితే అడుగుతున్నారు. కాబట్టి ఒకసారి మీ అందరి కోసం కొన్ని కార్లు అనేది తీసుకురావడం జరిగిందనమాట. కొనాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే